ప్రార్థన చేసుకుందాం. దయగల రజప్రేమ గల నా ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మీకు ఏ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ హోలీ వీక్లో నా ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీకు స్థుతులు స్తోత్రములు నాయన. నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఒకటిదాన్ని నన్ను మరుగుపరచండి, నీ ఆత్మతో నింపండి నా ప్రభువా. నీ సిలువు చాటును నన్ను మరుగుపరిచి నీ కృపాదీవెనలతో నింపండి. నా నోటిని బోరగా చేసుకొని నీ వాక్యాన్ని నా ప్రభువా నాయన నా నోటితో నింపి నా ప్రభువా దేవా తండ్రి, వించున్న ప్రజలందరికీ సంపూర్ణమైన మార్మన్సు రక్షణ అనుగ్రహించమని సమస్తాన్ని మీ చేతులకి అప్పగించుకుంటూ నీ పరిశుద్ధాత్మశక్తిని నాకు అనుగ్రహించమని ఈ కొద్ది వినపములు త్వరగా రానయ్యన్న యేసుక్రీస్తు పేరట అతి మిక్కిలి వినయంతో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మొట్టమొదటిగా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా పాష గారికి, ఆ షేర్పాల్కి మరియు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మీ ఇళ్లలో చేరి కూర్చొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ గడ్డు సమస్యల్లో, కరోనా వ్యాధి ఎంతో భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో కూడా మనకి దేవుని వాక్యం చెప్పుటకు మరియు వినుటకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ హోలీ వీక్లో మొదటి దినాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 33 సంవత్సరం ఈ లోకంలో జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మరణానికి వారం రోజులు ముందుగా యెరూషలేము పట్టణానికి సమీపించి యెరూషలేములో జయప్రవేశం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆలయమునకు వెళ్ళి శుద్ధీకరణ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ శుద్ధీకరణ తరువాత ఆయన శిష్యులతో కలిసి ఆయన బేతనీయ గ్రామానికి వెళ్ళిపోయినట్లుగా మనం వాక్యాన్ని బట్టి చూస్తున్నాం. మత్తయి సువార్త 21:18-19 మనం ధ్యానించినట్లయితే, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొన్ను. అప్పుడు త్రోవ పరక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. యేసుక్రీస్తు బేతనీయ గ్రామం నుండి యెరూషలేము పట్టణానికి వెళుతున్నప్పుడు ఆయన ఆకలిగొని ఉండి ఈ అంజూరపు చెట్టును దర్శించినప్పుడు ఆ అంజూరపు చెట్టుకు ఫలములేమీ లేకుండా పోయినాయి. అయితే మన జీవితంలో కూడా దేవుడు మనల్ని దర్శించేటప్పుడు మనకు ఫలములు కానీ లేని ఎడల మనం కూడా నశించిపోయేవారిగా ఉన్నాం. కాబట్టి మనము ఫలములు కలిగిన వారిగా మనం ఉండాలి. ఫలములు అంటే మనము అన్ని విధాలైనటువంటి మంచి చేష్టల వలన దేవుడు మనకు అనుగ్రహించు బహుమానాలే అని చెప్పి మనం ఎరుగుతున్నాం. అయితే ఈ అంజూరపు చెట్టును గురించి మనం ధ్యానించినట్లయితే, మొట్టమొదట ఈ అంజూరపు చెట్టు ఏదేని వనంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ అంజూరపు చెట్టు మనకి నెమ్మదినిచ్చే చెట్టుగా ఉన్నది. రాజులు మొదటి గ్రంథము 4:25 కానీ మనం చూసినట్లయితే, సొలొమోను దినములన్నింటను ఇశ్రాయేలు వారేమి యూదావారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయంగా నివసించు చుండిరి. ఇక్కడ సొలొమోను రాజు కాలంలో ప్రజలందరూ కూడా నెమ్మది కలిగి ఉన్నారు. వారి ఇళ్లలో కాకుండా
వారు ఈ ద్రాక్ష చెట్ల క్రింద, ఈ అంజూరపు చెట్ల క్రింద నెమ్మది కలిగి నిర్భయంగా ఎవరు శత్రువులు లేనట్లుగా ఈ చెట్ల కింద నివసించున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ఈ అంజూరపు చెట్టు ఆహారంగా కూడా మనకి ఉపయోగపడుతుంది. ఈ అంజూరపు చెట్టు యొక్క ఫలములు దావీదు రాజునకు నాబాలు భార్య అయినటువంటి అబీగయ్యేలు ఆహారం పంపించినప్పుడు 200 అడల అంజూరపు పండ్లను ఇతర ఆహార పదార్థాలతో కూడా పంపించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 25:18 మనం ధ్యానించినట్లయితే అక్కడ ఆమె ఇతర ఆహార పదార్థాలతో పాటు 200 అడల అంజూర పండ్లను దావీదునకు ఆహారంగా పంపించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ అంజూరపు చెట్టు స్వస్థతను ఇస్తుంది. 2 రాజుల గ్రంథము 20:7 చూసినప్పుడు హిస్కియాకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు అప్పుడు యెషయా ప్రవక్త ఈ అంజూర పండ్లను తీసుకొచ్చి ఆ కురుపునకు కట్టినప్పుడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు 7:16 పల్లేరు చెట్లను అంజూర పండ్లు కోయుదుమా అంటున్నాడు. పల్లేరు చెట్లు అంటే గడ్డి చెట్లుగా మనం చూస్తున్నాం, ముళ్ళ చెట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అంజూర పండ్లను కోయుదుమా అంటే ఈ పల్లేరు కాయలకు అంజూరపు చెట్లను ఎంత తేడా ఉన్నది అనే సంగతిని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ అంజూరపు చెట్లను ఇస్రాయేలు ప్రజలకు సూచనగా చూపిస్తున్నాడు. హోషయా గ్రంథము 9:10 అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇస్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఇస్రాయేలీయులను అంజూర పండ్లుగా దేవుడు సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ మత్తయి సువార్త 24:32 మరియు లూకా సువార్త 21:29 కూడా రాకడిని సూచిస్తూ ఉన్నది. అంజూర కొమ్మ లేతగా ఉన్నప్పుడు దాని మత్తయి సువార్త 24:32 అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఈ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము యొద్దనే ఉన్నాడని తెలుసుకొనుడి అంటున్నాడు. అంటే రాకడ సమయంలో దేవుడు ఈ సూచనలన్నీ చూసినప్పుడు ద్వారము యొద్దనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, సమీపమునందునే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈ అంజూర పండును మన పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని విధాలుగా సూచించినప్పుడు, అయితే యేసుక్రీస్తు ఈ చెట్టును దర్శించినప్పుడు దానికి ఫలములు లేనప్పుడు ఆ చెట్టు శపించబడిందిగా ఉన్నది. ఇన్ని మంచి సుగుణాలు ఆ చెట్టుకు ఉన్నప్పటికీ ఇక్కడ ఆ చెట్టు శపించబడినట్టుగా ఉన్నది. 2వ రాకడలో యేసుక్రీస్తు మనల్ని దర్శించినప్పుడు మనలో కానీ మంచి ఫలములు కానీ లేని ఎడల మనము జారబడబడే వారిగా ఉంటాం. కాబట్టి మనము మన జీవితాలను సరిచేసుకోవటానికి యేసుక్రీస్తు ఈ హోలీ వీక్లో మొట్టమొదటి రోజు ఫలములు లేని అంజూరాన్ని గని దాన్ని శపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనము ఈ విధంగా శాపగ్రస్తులుగా కాకుండా ఉండాలంటే మనము ఫలించేవారిగా ఉండాలి. ఫలించేవారిగా ఉండాలి అంటే మన జీవితాలు ఎవరితో అంటుకట్టబడాలి? మన జీవితాలు యేసుక్రీస్తుతో అంటుకట్టబడవలసి ఉన్నది. యేసుక్రీస్తు యోహాను సువార్త 15:1 ఏమంటున్నాడంటే, నేను
నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటున్నాడు. యేసుక్రీస్తు ఇక్కడ నిజమైన ద్రాక్షావళిగా ఉన్నాడు. ఆయన శ్రేష్టమైన ద్రాక్షావళి, ఎందుకంటే దేవుని కుమారుడు, ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి పంపించిన నిజ రక్షకుడుగా ఆయన ఉన్నాడు. ఆయన తండ్రి యెహోవా దేవుడు వ్యవసాయకుడుగా ఉన్నాడు. మనమందరము ఆ దేవుని యొక్క చేతి పనివారిగా మనం ఉన్నాం. అయితే ఆయన పనికిరాని తీగలన్నింటినీ, మనలో పనికిరాని వారందరినీ, యేసుక్రీస్తుని రక్షకునిగా పొందని వారందరినీ కూడా తీసివేసేవారిగా దేవుడు ఉన్నాడని చెప్పి ఈ వాక్యం మనకి సూచిస్తూ ఉన్నది. అలాగనే 9వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. శిష్యులతో చెప్తున్నాడు మీరు బహుగా ఫలించాలి, బహుగా ఫలించినట్లయితే మీరు నాకు శిష్యులుగా. మనం దేవుని బిడ్డలుగా ఉండాలంటే బహుగా ఫలించవలసిన వారిగా మనం ఉన్నాం. అయితే ఈ ఫలాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా మనం వ్యక్తిగతంగా ఎవరికి వారమే మనం ఆత్మలను రక్షించుకునే వారిగా ఉండాలి. మన ఆత్మ ఫలించేదిగా ఉండాలి. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది మనకు అంటే, ఆదికాండము 2:7 కానీ మనం చూచినట్లయితే ఇక్కడ మనం ఏమంటున్నాడు, దేవుడు యెహోవా దేవుడు నేల మన్ నుంచి ఏదేను వనములో దేవుడైన యెహోవా నేలమంటితో నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ మనలో ఉన్న ఆత్మ దేవుల్లో ఉన్న జీవవాయువు, జీవవాయువును మనలోకి దేవుడు ఊదినట్లుగా ఉంటుంది. ఈ జీవ ఆత్మ మనలో జీవాత్మగా మారింది, జీవవాయువు మనలో జీవాత్మగా మారింది. ఈ జీవాత్మ మనలో నివసించుతున్నప్పుడు అనేక విధాలుగా ఫలించవలసిందిగా కోరుకుంటున్నాడు దేవుడు. ఆత్మ ఫలింపు అనేది మనం చూసినట్లయితే గల్తీయులకు రాసిన పత్రిక 5:22 ఆత్మ ఫలము ఏమనగా, ఆత్మ ఫలము ఒక్కటే ఇది, ఈ ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 రకాలైనటువంటి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంశాలు, మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేనికదే ఈ అంశాలన్నీ కూడా, ఈ గుణాలన్నీ కూడా దేవునివై ఉన్నాయని చెప్పి మనము గుర్తెరగాలి. ఇలాంటివి మనలో కావాలా అంటే మనము యేసుక్రీస్తులో అంటుకట్టబడిన వారిగా ఉండాలి. మొట్టమొదట ప్రేమను కానీ చూచినట్లయితే, ప్రేమ యోహాను సువార్త 3:16 చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందును అంటున్నాడు. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకము అంటే ఏంటంటే ఆయన యొక్క చేతి పనే. ఆయన చేసిన మనుషుల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కోపము నోవాహు దినముల్లో మనమందరం చూచాం. ఆనాడు వాళ్ళ 8 మంది తప్పించి ఇంకెవ్వరూ కూడా బ్రతకలేదు. కానీ ఈనాడు మనందరి పట్ల ప్రేమ చూపిస్తూ తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను రాసిన 4:8 దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ మనం ఆయన్ని ప్రేమించలేదు. అయితే దేవుడు మనల్ని కూడా ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 13:34 నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞని ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు కూడా ఇతరులను, మీ సహోదరులను ప్రేమించండి. ఇలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మన ఆత్మ ఫలించాలి అంటే మనలో ప్రేమ అధికంగా ఉండాలి. దాన్ని పొందుకోవాలంటే దేవుని కృపను మనం కోరుకోవాలి. అలాగనే 2వది సంతోషము. లూకా సువార్త 15:7
మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో దూతల మధ్య అనేక దూతల మధ్య మహాసంతోషం కలుగును అని చెప్పి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే ఒక్క మనిషి మారు మనసు పొందడం వలన పరలోకంలో సంతోషమైతే మనమందరం మారు మనసు పొందుట వలన మా దేవునికి ఇంకా ఎంత సంతోషం కలుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. నేను ఈ సంగతులను వ్రాయిస్తున్నాము. మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మన సంతోషము దేవునిలో పరిపూర్ణం కావాలి. దేవుడు మనల్ని మెచ్చుకున్నప్పుడు, మన యొక్క ఫలాలను అధికం చేసినప్పుడు దేవుడు ఆ సంతోషము, మనము దేవునిలో ఉన్నప్పుడు మన సంతోషం పరిపూర్ణం అవుతుందని చెప్పి మనం నమ్ముచున్నాం. అలాగనే సమాధానము, మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడుదురు. దేవుని కుమారులు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకానికి వచ్చి మనము పాపం వల్ల, ఆదాము చేసిన పాపం వల్ల దేవునికి దూరమైపోయి ఉన్నాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు మనకు, మన దగ్గరికి వచ్చి మనతో పాటు నివసించి మన పాపాలను ఆయన మీద మోసుకొని మనల్ని పాపరహితులుగా చేసి మన చేతిని దేవుని చేతితో సమాధానపరిచినట్లుగా మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5:10-11 యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి మనము పొంది ఉన్నాము. కాబట్టి సమాధానం కలిగిన వారిగా ఈ లోకంలో మనం కూడా జీవించవలసిన వారిగా ఉన్నాం. యేసుక్రీస్తు మనలో ఉన్నాడంటే మనం సమాధాన స్థితిని కలిగి ఉండి మనము ఇతరులతో సమాధానంగా జీవించాలని చెప్పి కోరుతున్నాం. అలాగనే దీర్ఘశాంతము, పేతురు రాసిన 2:3:9 కానీ చూసినట్లయితే దీర్ఘశాంతం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయువాడు కాదు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? రాకడ విషయంలో ఇంకా ఎవరైనా నశించిపోతారేమో, నా బిడ్డలు ఇంకా నశించిపోతారేమో అని చెప్పి ఆయన వాగ్దానమిచ్చి మరిచే దేవుడు కాదు. కానీ పైన ఆకాశం గతించినా, క్రింద భూమి గతించినా కూడా దేవుడు చేసిన వాగ్దానము, దేవుని మాటలు ఎన్నడూ కూడా గతించవు. అయితే వాగ్దానం చేసిన వాడు ఆలస్యం చేయడానికి కారణము ఆయన దీర్ఘశాంతం కలిగి మన ఏళ్ల కృప చూపుతున్నాడు. ఇంకా మన కోసము ఆయన 2 చేతులు చాచున్నాడు. మన హృదయం అనే తలుపు దగ్గర నిలిచి ఉన్నాడు, తట్టుచున్నాడు. మనం తలుపు తీసినట్లయితే మన హృదయాల్లోకి రాగలిగిన దేవుడు, మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయగలిగిన దేవుడని నమ్ముచున్నాం. అలాగనే దయాళుత్వము అంటే దేవుడు దయగలిగిన వాడు. కీర్తనల గ్రంథము 30:5 కానీ మనం చూసినట్లయితే ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన దయ ఆయుష్కాలం, మన ఆయుష్కాలం అంతా కూడా మనం ఎప్పుడైతే ఆయన్ను కోరుకునే ప్రజలుగా ఉన్నామో, ఆయన సొంత బిడ్డలుగా ఉన్నామో, యేసుక్రీస్తులో రక్షణ పొంది ఉన్నామో, అప్పుడు ఆయన దయ మన ఆయుష్కాలము నిలిచేదిగా ఉన్నదని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా రుజువు చేస్తున్నాడు. అలాగనే ఆయన దయ దాక్షిణ్యాలు కలిగిన వాడుగా ఉన్నాడు. సామెతల గ్రంథము 3:3 చూసినట్లయితే దయా సత్యమును విడిచిపోనియవద్దు, వాటిని నీ కంఠ భూషణములుగా ధరించుకునుము. వాటిని మనం కూడా, యేసుక్రీస్తును కలిగి ఉన్న వారిని మనము దయను సత్యాన్ని ఎప్పుడూ కూడా విడిచిపోనియని వారిగా మనం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగనే మంచితనము, మంచితనం అంటే సమస్తమైన మంచితనములో నీతి సత్యములు ఉన్నవి. కాబట్టి అన్ని విధముల మనం మంచితనాన్ని కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసము, దేవుని యొక్క విశ్వాసము, దేవుడు మనలో చేసిన గొప్ప కార్యాలను ఎప్పుడూ కూడా మనం తలపోసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి.
మన కష్టకాలంలో ఆయన మునుపు చేసిన గొప్ప కార్యాలను మనం తలపోసుకుంటూ మన విశ్వాసాన్ని మనం మెరుగుపరుచుకునేవారిగా మనం ఉండాలి. ఈ విశ్వాసము అంటే ఈ క్రీస్తు యొక్క వాక్యం వినుట వలన విశ్వాసము వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10:17 క్రీస్తు వాక్యం వినుట వలన విశ్వాసం. పౌలు గారు కూడా అదే అంటున్నారు, నా విశ్వాసమును కడ ముట్టించి తిని. నా జీవితంలో నేను చివరి వరకు విశ్వాసమును కలిగిన వాడిగా ఉన్నాను. మనం కూడా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలా, దినదినము మనం విశ్వాసములో ముందుకు సాగాల, మన విశ్వాసంతో మనము జీవించాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగనే సాత్వికము, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పి యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. నేను సత్యాన్ని అయి ఉన్నాను, నా మాట సత్యము, నేను జీవాన్ని అయి ఉన్నాను, యేసు పరలోక రాజ్యానికి పోవడానికి నేను మార్గాన్ని అయి ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగనే యోహాన్ సువార్త 18:38 ఆయన పిలాత్తో మాట్లాడుతూ, నువ్వు రాజువా అని అంటే, అవును నేను రాజునే, మరి ఎందుకు ఈ లోకా ఈ రాజ్యము నాది కాదు, పరలోక రాజ్యము, అయితే నేను ఈ లోకానికి ఎందుకు వచ్చావు అని చెప్పి పిలాతు అడుగుతున్నప్పుడు, నేను సత్యాన్ని స్థాపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను, సత్య సంబంధులందరూ కూడా నా వాక్యాన్ని నా సత్యాన్ని గ్రహిస్తారు. మనం ఈ లోకంలో సత్య సంబంధులుగా ఉన్నట్లయితే మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తాం కాబట్టి మనం సత్యాన్ని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. అలాగనే 9 ఆశా నిగ్రహము. యోహాను రాసిన 1:16 కానీ మనం చూసినట్లయితే, శరీరాశ నేత్రాశ జీవపు డమ్ము, ఇవన్నీ కూడా మనకి లోకంలోని వచ్చింది, కానీ దేవుని వలన వచ్చినవి కావు. మనం ఆశా నిగ్రహాన్ని కలిగి ఈ లోకంలో వాటిని ఆశించకుండా మనం ఆశించవలసింది పరలోక రాజ్యాన్ని ఆశించాల. ఎప్పుడూ కూడా మనం దేవుని బిడ్డలుగా, దేవుని సన్నిధానంలో ఉండే బిడ్డలుగా ఈ లోకంలో ఉంటూ మనం యేసుక్రీస్తుని కలిగి మనం పరలోక ఆశలు కలిగి ఉన్నట్లయితే మనము దేవుని బిడ్డలుగా ఉంటాం. అయితే ఇక్కడ ఏమంటుంది, తండ్రి వలన పుట్టినవి కావు, శరీరాశ నేత్రాశ జీవపడమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, దేవుని చిత్తము జరిగించువారు నిత్యమును నిలుచుదురు. దేవుని చిత్తాన్ని ఏరిగి దేవుని చిత్తానికి మనం లోబడి ఆయన్ని మనము ఎప్పుడూ కూడా స్తుతించే బిడ్డలుగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని మనం కోరుకునే వారిగా ఉండాలి. ఈ 9 కూడా, ఈ 9 కూడా ఆత్మ ఫలము. మనకి దేవుడిచ్చిన ఆత్మ ఫలించినప్పుడు, ఈ 9 మనలో ఉన్నప్పుడు మనం దేవుని బిడ్డలుగా జీవిస్తాం. అయితే 2 వెలుగు ఫలము. ఎఫేసీయులకు రాసిన పత్రిక 5:9 ఏమంటున్నాడంటే, వెలుగు ఫలము ఏదనగా సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. నీతి సత్యము సమస్త విధములైన మంచితనము అనేది వెలుగు ఫలముగా ఉన్నది. అలాగనే మత్తయి సువార్త 5 మనం కానీ చూసినట్లయితే, మీ వెలుగును, మీరు వెలుగు సంబంధులు, యేసుక్రీస్తు వెలుగు సంబంధులు, మీరు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప నీయుడి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు కొండమేద చేసిన ప్రసంగంలో చెప్తూ ఉన్నాడు. మీరు వెలుగు సంబంధులు కాబట్టి మీ వెలుగును సత్క్రియల ద్వారా ప్రజలందరికీ చూపించాల. మనల్ని చూచినప్పుడు మనం క్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో నివసిస్తున్నట్లు మనం రుజువు చేయాలా. ఇలాగ రుజువు చేసినప్పుడు పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడును. కాబట్టి ఈ రకంగా మనము వెలుగు సంబంధులుగా ఉండాలా, వెలుగు ఫలాన్ని కలిగి ఉండాలా. తర్వాత జిహ్వా ఫలము అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 జిహ్వా ఫలము అంటే మన నోటి ద్వారా దేవుణ్ణి ఎప్పుడూ కూడా స్తుతించేవారిగా ఉండాలి. మనకి చేసిన, దేవుడు చేసిన ఉపకారాలకి
మనము ఏమి చెల్లిస్తాం. అందుకనే 105వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నా రక్షణ పాత్ర చేత పట్టుకొని నేను యెహోవాకు స్తుతి గానాలు అర్పిస్తాను అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఈ జిహ్వా ఫలము మనము స్తుతించాల. దీన్ని ఈ జిహ్వా ఫలము అనేది మన హృదయం నుంచి వచ్చేదిగా మనం ఉండాలి. అలాగ ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఆస్వాదించే దేవుడుగా ఉన్నాడు. పెదాలతో స్తుతించడం కాదు కానీ హృదయంతో స్తుతించేవారిగా ఉండాలి. యోబు గ్రంథము 42:5 ప్రభువా నేనైతే ఇప్పుడు ఇప్పటి వరకు నిన్ను నా వినికిడి ద్వారా నేను ఎరిగి ఉన్నాను, కానీ ఇప్పుడైతే నా కన్నులారా నేను చూస్తున్నాను అని చెప్పి యోబు దేవునికి ప్రత్యుత్తరం ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే దేవుడు ఆ మాటను ఎంతగానో ఆయన ఆనందించినట్లుగా మనం చూస్తున్నాం. యోబు స్నేహితుల దగ్గరకు వచ్చి యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, యోబు పలికినట్లుగా మీరు యోగ్యమైన మాట పలకలేదు. 7వ వచనంలో 42 యోబు గ్రంథము 42:7 అన్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. యుక్తమైన మాట, యోబు దేవుని గూర్చి యుక్తమైన మాట పలికినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే దేవుడు మనకు చేసిన ఉపకారాలను బట్టి, మనకు చేసిన మేళ్ళను బట్టి మనము ఈరోజు గడ్డు సమస్యలో ఉన్నాం. కానీ మనందరినీ ఆయన సిలువ రక్తంతో కాచి కాపాడి ఆయన మనల్ని రక్షిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆనాడు ఐగుప్తులో దేవుడు ఇస్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురావడానికి మీ గుమ్మముల మీద మీ సిలువ రక్తాన్ని ముద్రించండి అని చెప్పాడు. అలాగనే ఆనాడు ఉన్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈనాడు ఆ సంగతి ఎరిగిన ప్రతి ఒక్కళ్ళము కూడా ఆ సిలువ రక్తాన్ని మన నొదుల మీద, మన ద్వారబంధ్రాల మీద వేసుకొని దేవునిలో స్థిరంగా మనం ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 4వది ఏంటంటే సువార్త ఫలం. సువార్త ఫలం, ఈ సువార్త ఫలము కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఈ సువార్త మీరందరూ కూడా వినిన నాట నుంచి సర్వలోకములో ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఇటలీలో కానీ అమెరికాలో కానీ ఎందుకు ఇలాంటి భయంకరమైన మరణాలు సంభవిస్తున్నాయి అని అంటే, మనము చదువుకున్నాం యిర్మీయా గ్రంథము 19:11-15 కానీ చూసినట్లయితే, తోఫేతులాగా ఎక్కడ సమాధి చేయడానికి వీలు కానటువంటి సమాధులను నేను చూస్తాను అంటున్నాడు. ఎందుకు ఇట్లా జరుగుతుందంటే, మన ఆలయాల్లో, క్రైస్తవ ఆలయాల్లో ఆ విగ్రహాలను తీసుకొచ్చి పూజించడం కానీ, ఇలాంటి ఎన్నో భయంకరమైన సన్నివేశాలు భారతదేశంలో కూడా ఎక్కడి నుంచో మన పితరులు మనకి దూర ప్రాంతం నుంచి సత్య సువార్తను తీసుకొచ్చి మనల్ని జీవమార్గంలో నడిపిస్తే, ఈనాడు ఆ దూర ప్రాంతంలో ఉన్నవారు మన ఇండియాకు వచ్చి ఎన్నో గంగా నదుల్లో జరిగే పుష్కరాల్లో వాటిల్లో వీటిల్లో కూడా చాలా భయంకరంగా ఆ విగ్రహాలను పూజిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇది కేవలం ఈ కరోనా అనేటటువంటిది దేవుని ఉగ్రత అయి ఉన్నది. కాబట్టి మనమందరం ప్రపంచ దేశాల కోసం మనం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ఇది ఈ సువార్త, యేసుక్రీస్తుని గూర్చిన సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది అని చెప్పి పౌలు గారు అంటూ ఉన్నారు. అయితే ఈ మొట్టమొదట సువార్తను ప్రకటించింది యేసుక్రీస్తు ప్రకటించాడు. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి ఆయన నేనిచ్చు నీళ్లు తాగునప్పుడు నువ్వు దప్పి కొనవు అని అన్నప్పుడు ఆమె విని మత్తయి యోహాను సువార్త 4వ అధ్యాయము
నాలుగో అధ్యాయము 28వ వచనంలో నేను చేసే మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పినప్పుడు ఆ ఊరి వారందరూ వచ్చారు. అలాగనే 39వ వచనంలో నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి రక్షణ పొందారు. అనేక మంది ఆత్మలను యేసుక్రీస్తు రక్షించాడు. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పేతురు కూడా ధైర్యం తెచ్చుకొని ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎంతో భయపడేటటువంటి పేతురు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు సిలువు వేసిన క్రీస్తునే మేము ప్రకటించుచున్నాము అని అన్నప్పుడు మా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనంలో మా అనేకులు ఆయన మాటలు విని దాదాపు 3000 మంది బాప్తీసము పొందిరి. 41వ వచనంలో ఇంచుమించు 3000 మంది చేర్చబడ్రి. అలాగనే 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 మంది ఉండ్రి. కాబట్టి ఇలాగ ఆత్మ సంపాదన యేసుక్రీస్తుతో ఆరంభమయ్యి ఈ సువార్త ఫలము అనేది అటువంటిది మన దాకా వస్తుంది. మనము ఎలాగ సువార్త ప్రకటిస్తున్నాము? ఆనాడు యేసుక్రీస్తును చూడడానికి వచ్చిన గొల్లలు జ్ఞానులు ఏం చేశారంటే, వాళ్ళు తెచ్చిన బహుమతులను అత్యానంద భర్తులై వాళ్ళు ఆ కానుకలను వాళ్ళ దోసులతో సమర్పించారు. వాళ్ళు యేసుక్రీస్తుని చూసినప్పుడు అవి సమర్పించారు. కానీ మనమైతే మనల్ని చూడడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి మధ్యాకాశంలోకి రానయ్యున్నాడు. అలాగ రానయ్యినప్పుడు మనం సంపాదించిన ఈ ఫలాలన్నింటినీ, మనం సంపాదించిన ఆత్మలను మన బాహువులు చాపి వారందరినీ కూడా యేసుక్రీస్తు దగ్గరికి నడిపించేవారిగా, నేను ఇన్ని ఆత్మలను రక్షించాను, నేను ఇంత ఫలించాను అని చెప్పి దేవుని చేత గుర్తించబడేవారిగా ఉండాలి. అయితే జయించు వారికి జీవవృక్ష ఫలాన్ని భుజింపచేస్తానంటున్నాడు. మన యొక్క ఈ సంవత్సరపు సిలువ ధ్యానాల్లో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, మన ఆశ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఉండాలా. ఆ దగదగ మెరిసే సింహాసనం నుంచి క్రింద నుంచి జీవజల నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ ప్రవాహానికి అటు ఇటు జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. ఎవరైతే ఆ జీవవృక్షాలు ఆనాడు యెహోవా దేవుడు ఆదాము ఆ జీవవృక్ష ఫలాన్ని ఎప్పుడు చేయి చాచి తింటాడని భయపడి ఆయన బయటికి నెట్టి అగ్ని జ్వాలలతో ఖడ్గ జ్వాలలతో అటు ఇటు దానికి కాపలాగా ఉంచాడు. ఏదైనా మనం ఇప్పుడైతే ఏమంటున్నాడంటే, జయించిన వారికి ఈ జీవవృక్ష ఫలాలు భుజించనిస్తాను అంటున్నాడు. అలాంటి బంగారు వీధుల్లో తిరగాలని చెప్పి ఆ కొత్త ఆకాశము కొత్త భూమి కొత్త యెరూషలేములో మనమందరము ఉండాలని చెప్పి మనం మారుమనసు రక్షణ పొందుకొని ఈ లెంట్ డేస్లో ఈ ఫ్యాషన్ వీక్లో మొదటి దినాన దేవుడు మనకందరికీ ఇలాంటి కృప అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.